నిన్నటి నుంచి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు పనికిమాలిన పార్టీ అధ్యక్షుడు పనిలేని పసలేని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద విషం కక్కేటువంటి ప్రచారం ప్రయత్నం చేస్తాంటే దానికి అనుగుణంగా ఆయన రాజగురు అయినటువంటి డ్రామోజీరావు మన బూత్ కిట్టు ఆల్ బోగస్ న్యూస్ ఏబిఎన్ రాధాకృష్ణ 0.5 ఛానల్లో బిఆర్ నాయుడు కట్టుగదలు అల్లి జంగారెడ్డిగూడెంలో గత 10 రోజుల నుంచి 22 మందో 23 మందో చనిపోయారు. వాళ్ళందరూ కూడా నాటుసారా తాగి మరణించారని చెప్పి ఒక పెద్ద ఎత్తున ఒక రాజకీయ డ్రామా క్రియేట్ చేసి అసెంబ్లీలోనేమో వాళ్ళ సభ్యులు జంగారెడ్డిగూడెమేమో పెద్ద కాన్వాయ్తో వెళ్ళి విక్టరీ సింబల్స్ చూపిస్తూ అక్కడ శవాలకు వేసినటువంటి దండలు తీసి ఈనేసుకుని చంద్రబాబు నాయుడు పూర్తిగా సావులను కూడా రాజకీయంగా వాడుకోవాలి, శవాల మీద చిల్లర ఏరుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గులు 4 గాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. ఎప్పుడో 10 రోజుల నుంచి వివిధ కారణాల వలన జంగారెడ్డిగూడెం అనేటువంటి మున్సిపాలిటీలో 60,000 జనాభా ఉన్నటువంటి మున్సిపాలిటీలో అక్కడొక చోట అక్కడొక చోట వివిధ కారణాలతో సహజంగా అనారోగ్యంతోనో వయసు అయిపోయో చనిపోయినటువంటి మరణాలన్నిటి కూడా వాళ్ళు చనిపోవడం జరిగింది. వాళ్ళ అంత్యక్రియలు అయిపోయినాయి, దహన సంస్కారాలు అయిపోయినాయి. ఇప్పుడు పోస్ట్ మార్టం చేసి ఎలా చనిపోయారని కూడా నిర్ధారణ చేయించడానికి కనీసం బూడిది కూడా మిగిలినటువంటి పరిస్థితుల్లో మన దగ్గర పేపర్లు ఉన్నాయి, మన దగ్గర చూపించేటువంటి టీవీ ఛానల్స్ ఉన్నాయి. కాబట్టి ఏది చెప్పినా కూడా ప్రజలు నమ్ముతారు. అమాయకులు అక్కడ ఉన్నటువంటి పేదలు మరణించిన వారిలో అత్యధిక మంది పేద కుటుంబాలు ఉన్నాయి. వారికి ఏదో ఒక రకంగా మన దగ్గర అవినీతితో సంపాదించినటువంటి డబ్బుని తీసుకెళ్ళి తలో 1 లక్ష ఇచ్చి ఏమ్మా నీ భర్త సారా తాగి చనిపోయాడు కదా ఈ 1 లక్ష తీసుకో, నేను ముఖ్యమంత్రి అవగానే 25 లక్షల రూపాయలు నీకు ఎక్స్గ్రేషన్ ఇస్తా లేకపోతే జగన్మోహన్ రెడ్డితో ఇప్పిస్తానని చెప్పి దొంగ మాటలు చెప్తూ సాధారణ మరణాలను కూడా మద్యం వలన చనిపోయారని చెప్పేటువంటి నీచ స్థితికి ఈ ఉచ్చమో నీచమో లేనటువంటి 420 బ్యాచ్ రావటం దురదృష్టకరం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కానీ రాజకీయ పార్టీలు కానీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.